దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు ఏసునామంలో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం సారీఫత్ విధవరాల గురించి ధ్యానించుకుందాం. దైవ సేవకుని యొక్క పరిశుద్ధతను కాపాడిన ఒక పునీతురాలు, మరి ఒక పరిశుద్ధురాలు, అలాగే దైవ సేవకునికి ఆశ్రయమిచ్చిన అమృతమూర్తి ఎలాంటి దీవెనలు పొందింది, ఈమె ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నారు అని మనం ఈ వాక్యాన్ని వింటూ ధ్యానించుకుందాం. ఈమెని గురించి 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉంటుంది. మీరు ఈ వాక్య భాగాన్ని తర్వాత చదువుకోనండి. ఇక్కడ ఈ 1వ రాజుల గ్రంథంలో ఈ సారీఫత్ విధవరాలి ఇంట్లో ఏలియా ప్రవక్త ఆశ్రయం తీసుకుంటాడు. అయితే ఆ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం కొంచెం తెలుసుకుంటే ఇది చక్కగా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. క్రీస్తు పూర్వం 874 ఆ ప్రాంతంలో, 74 నుంచి నిజానికి అహబ్ రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సులోమోన్ రాజు తర్వాత దేవుడు మరి ఉత్తర ఇజ్రాయెల్ దేశాన్ని సులోమోన్ కింద పనిచేసిన ఒక సేవకుడికి యరోబాముకి అప్పగిస్తాడు. ఆ తర్వాత అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఈ క్రీస్తు పూర్వం 874 ఇజ్రాయెల్ దేశాన్ని అహబ్ రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు అహబ్ రాజు ఆయన సీదోన్కి చెందిన ఎత్బాల్ రాజు, సీదోన్ని పరిపాలిస్తున్న ఎత్బాల్ రాజు కుమార్తె జెసెబెల్ని వివాహం చేసుకుంటాడు. ఆ సీదోన్లో వాళ్ళు బాలు దేవతల్ని ఆరాధిస్తారు. దేవుడు చెప్పాడు, మీరు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నారంటే వాళ్ళు మీ హృదయాల్ని కూడా వాళ్ళ దేవతల వైపు మరలిస్తారు, ఆ విధంగా నా కోపాన్ని రెచ్చగొడతారని తెలిసి ఉండి కూడా సులోమోన్ రాజు అలా చేయడం వల్లనే మరి ఆయన ఈ రాజ్యాన్ని తన పిల్లలకి తన సంతతికి లేకుండా చేస్తాడు అని తెలిసి కూడా ఈ అహబు మళ్ళీ ఆ సులోమోన్ లాగా అన్యజాతి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. నేను అనుకుంటాను బైబిల్లో ఈమె, ఈ జెసెబెలు, ఈమె కుమార్తె అతాలియా చాలా మరి చాలా భయంకరమైన క్యారెక్టర్స్ అన్నమాట. ఈ జెసెబెల్ ఎప్పుడైతే అహబ్ రాజు జెసెబెల్ని వివాహం చేసుకుంటాడో, సీదోను తన పుట్టింటి నుంచి ఇజ్రాయెల్ దేశానికి అత్తగారింటికి వచ్చేటప్పుడు వాళ్ళ దేవతల్ని తీసుకొని వస్తుందన్నమాట. తీసుకొని వచ్చి తన అంతఃపురంలో తను అంతఃపురంలో ఆరాధించుకుంటే అది వేరే ఉండేది. కానీ ఎలాంటి స్త్రీ ఆమె అంటే, ఇజ్రాయెల్ దేశంలో అందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ బాలుదేవతల్ని ఆరాధించడానికి వాళ్ళ కొరకు మరి 850 గుళ్ళని కట్టించి 850 మంది యాజకులని ఆ దేవతల్ని ఆరాధించడానికి అని చెప్పేసి యాజకుల్ని ఆమె అపాయింట్ చేస్తుందన్నమాట. చూడండి, అంటే భర్త రాజుగా ఉన్నాడు, ఈమె ఒక రాణి, అందులో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆమె కాదు, వేరే దేశం నుండి అత్తగారింటికి వచ్చి ఎంత అధికారాన్ని చెలాయిస్తుంది చూడండి. మనం అత్తగారింటికి వస్తే భయపడతాం కదా, ఎలా ఎలా అని, కానీ ఎంత ధైర్యం ఈమెకు చూడండి. భర్త ఒకవేళ బలహీనంగా ఉన్నాడేమో, భర్త మీద అధికారం చెలాయిస్తుంది, దేశం మీద అధికారం చెలాయిస్తుంది. 850 గుళ్ళు కట్టించి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాలు దేవతల్ని ఆరాధించడానికి ఈమె ప్రోత్సహిస్తుంది. ఇంకా రాజే ఈమెకు భయపడ్డాడు, మనమెంత అని అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ విగ్రహారాధన దేవుని యొక్క కోపాన్ని రెచ్చగొట్టి దేవుడు ఏలియా ప్రవక్తని అభిషేకిస్తాడనమాట. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఈ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాలని ఏలియా ప్రవక్తని అహబ్ రాజు దగ్గరికి పంపిస్తాడు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో దేవుని యొక్క సందేశం ఇది, నేను ఇజ్రాయెల్ దేవుణ్ణి ఆరాధించే ఆ దేవుని భక్తుడను, ఆయన సన్నిధిలో ఉండేవాడిని, ప్రభు సందేశం ఇది, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్తాడు.
ఏలియా గొంగళి కప్పుకొని వస్తాడు. మరి రాజు ముందు నిలబడతాడు. నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో మంచు కాని వాన కాని కురియదంటే రాజు అనుకుంటాడు ఎవరో పిచ్చివాడు ఉండొచ్చు. ఎందుకంటే వర్షము మంచు ఈ ఒక మనిషి చెప్తే వస్తాయా, మనిషి ఆధీనంలో ఉంటాయా అనుకుంటాడు. పెద్దగా పట్టించుకోడు. కానీ తర్వాత వర్షాలు రావన్నమాట. ఈ వర్షాలు ఆగిపోతాయో, ఆ వర్షాలు ఆగిపోయినప్పుడు ప్రజలకి కరువు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మరి ఏలియా ప్రవక్తను చూసుకోవాలి కదా. దేవుడు, ఇదిగో నీవు యోర్దానికి తూర్పున ఉన్న కేరీతు వాగు దగ్గర వెళ్ళి అక్కడ ఉండు. అక్కడ రోజు ఉదయ సాయంకాలాలు నేను కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తానని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్లుగానే ఈ ఏలియా ప్రవక్త వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉంటాడు. ఉదయ సాయంకాలాలు కాకుల ద్వారా భోజనాన్ని పంపిస్తాడు, మాంసాన్ని పంపిస్తాడు దేవుడు ఏలియా ప్రవక్తకి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు, కానీ తన సేవకుని ఆయన పోషించుకుంటున్నాడు. చూడండి, దేవుని చిత్తం మనం చేసినప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన మన గురించి జాగ్రత్త పడతాడు. మనం ఆయన చిత్తంలో ఉండాలి. అయితే తర్వాత కేరీతు వాగు కూడా ఎండిపోతుంది. మరి ఆయనకి నీళ్లు కావాలి తాగడానికి కదా. అప్పుడు దేవుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా ఇక్కడ వద్దు, సీదోను ప్రాంతంలో ఉన్న సారేఫత్ అనే పట్టణానికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాలని నీకు భోజనం పెట్టవలసిందిగా నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నేను ఆల్రెడీ ఆమెను తయారు చేశాను, వెళ్ళు. దేవుడు చెప్పినట్లే ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి మరి ఆ మధ్యధర సముద్రంలో సముద్ర తీరాన సీదోను పట్టణం ఉంటుంది. కనానీయ స్త్రీ కూడా వస్తుంది. ఈ జెసబెల్ కూడా అక్కడి నుంచే ఆ సీదోను ప్రాంతంలో ఉన్న సారేఫత్కి వెళ్తాడు. నడిచి 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 వెళ్ళి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఊరి బయట. అప్పుడే ఒక విధవరాలు పుల్లలు ఏరుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆమెతో చెప్తాడమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను, నడిచి నడిచి కొంచెం ముంతలో నీళ్లు తీసుకురావమ్మా, దాహంగా ఉంది అని చెప్తే ఆమె ఆయన మాట విని అలాగే అని నీళ్లు తేవడానికి వెళ్ళబోతుంది. అదే చేత్తో ఒక నీళ్లు తేయడానికి వెళ్తున్నావు కదమ్మా, అదే చేత్తో ఒక చిన్న రొట్టె కూడా తీసుకొని రా అమ్మా, చాలా ఆకలిగా ఉంది అంటాడు ఏలియా. ఆమె అంటుంది, అయ్యా నువ్వు చూస్తే దైవ భక్తుల్లాగా కనపడుతున్నావు. నిజంగా చెప్తున్నాను, నా ఇంట్లో కొంచెం పిండి, పిడతలో కొంచెం నూనె ఉంది. ఆ కొంచెం దాంతో ఒక చిన్న రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని తర్వాత ఈ ఆకలికి ప్రాణాలు విడుద్దామనుకుంటున్నాం. ఆ రొట్టె చేసుకోవడానికి పుల్లలేరుకోవడానికి ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తుంది. అప్పుడు ఏలియా అంటాడు, అమ్మా ఆ కొంచెం పిండితో ఆ కొంచెం నూనెతో ముందుగా రొట్టె చేసి నాకు పెట్టు. ప్రభు యావే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఈ నేలపై ఆయన వాన కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవమ్మా అని చెప్తాడు. ఆమెకి ఎంత విశ్వాసం అంటే, ఇప్పటి వరకు ఎక్కడా కూడా కుండలో పిండి తరిగిపోకుండా పిండి పెరగడము, పిడతల్లో నూనె పెరగడము సృష్టిలో జరగలేదు. అయినా కూడా ఆయన మాటని నమ్మి విశ్వసించి వెళ్ళి ఆ కొంచెం పిండితో కొంచెం నూనెతో ఆమె రొట్టె చేసుకొని ఒక చేత్తో ప్లేట్లో రొట్టె తీసుకొని ఇంకో చేత్తో ముంతలో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న ఆ ఏలియా ప్రవక్తకి ఇస్తుంది. ఆయన తింటాడు, రొట్టె తింటాడు, నీళ్లు తాగుతాడు. ఆమె అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. నేను అనుకుంటాను, బాబు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, విధవరాలకి 10 సంవత్సరాలు ఉండొచ్చు దాదాపు. బాబు ఇంటి ముందు ఆడుకుంటూ, అమ్మా రొట్టె చేసావా, అయిపోయిందా అని అడిగి ఉండొచ్చు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు అలాగే అడిగేవాళ్ళం, అయ్యా రొట్టె చేశాను కానీ రొట్టె లేదయ్యా, ఒక దైవ భక్తుడు అడిగితే పెట్టేశాను, ఇంకా పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా అమ్మా అని వెళ్ళి కుండలో అలా తొంగి చూసి ఉంటాడు. చూసి ఉండి, అమ్మా అమ్మా ఇక్కడికి రా, ఇక్కడికి రా, చూడు చూడు ఏం జరుగుతుందో. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది, చూడమ్మా అడుగు నుంచి పిండి కుండల నుంచి పైకి వస్తుంది, చూడు 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 పిండి ఎలా పెరుగుతుందో. అప్పుడు ఆమెకి ఆయన మాటలు గుర్తొస్తాయి, ఏలియా మాటలు గుర్తొచ్చి పిడితలో కూడా పోయి చూస్తుంది. ఆయన అన్నాడు కదా, కుండలో పిండి తరిగిపోదు, పిడితలో నూనె తరిగిపోదు అని. ఆ పిడితలోకి చూస్తే పిడిత అడుగు నుంచి నూనె పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు నేను అనుకుంటాను, ఆమె ఉండు బాబు ఒక్క నిమిషంలో వస్తానని పరిగెత్తుకుంటూ ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేదో మామూలు దైవ భక్తుడు అనుకున్నాను,
నువ్వు మామూలు దైవ భక్తుడు కాదు, చాలా గొప్ప దైవ భక్తుడు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, మా ఇంట్లో నువ్వు ఆశ్రయం తీసుకో, మా ఇంటి మీద మిద్దె మీద ఒక ఇల్లు, ఒక గది ఉందయ్యా, చిన్న గది, నేను పేద విధవరాలనే కానీ ఒక చిన్న గది ఉంది, అందులో ఉండు అని ఆయన తీసుకొని వచ్చి ఆయన ఉండడానికి ఆశ్రయం ఇస్తుంది. తర్వాత నేను అనుకుంటాను, ఆ కుమారుడికి ఆమెకి మరి ఒక్క రొట్టెతో చేసుకోవాలనుకుంది, ఇప్పుడు చాలా పిండి ఉంది కదా, ఆమెకి కుమారుడికి చాలా రొట్టెలు చేసుకొని కుమారుడికి పెట్టి తను కడుపు నిండా చాలా రోజుల తర్వాత తిని సంతోషంగా నిద్రపోయి ఉంటుంది.